తిరుమల శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందన్న ఇష్యూను ఏపీ పాలిటిక్స్ షేక్ చేస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా అని జగన్ కొట్టిపారేశారు. నెయ్యి సరఫరా చేసే టెండర్లు పాతవే అని జగన్ అంటే 320 రూపాయలకే కిలో ఆవు నెయ్యి ఎవరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. తిరుమల లడ్డు తయారీకి నెయ్యి కోసం టెండర్లు పిలవడం సాధారణమే అన్నారు. తక్కువకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం మామూలే అన్నారు. దానిపై చంద్రబాబు స్పందించారు. 320 రూపాయలకే కిలో ఆవు నెయ్యి ఇస్తామని చెబితే అనుమానం రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్ లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్ లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? స్వామివారి నైవేద్యాల కోసం సరఫరా చేస్తున్న బియ్యం, బెల్లం, ఆవు నెయ్యిలో కూడా నాణ్యత లేదన్న ఫిర్యాదులు వచ్చాయని టీటీడీఈఓ శ్యామలారావు అన్నారు. ల్యాబ్ రిపోర్ట్లో కూడా నాణ్యతా లోపం బయటపడిందన్నారు. బియ్యం రంగు, సైజులో తేడాలు ఉన్నాయన్నారు. ఈ కారణాలతో బియ్యం, బెల్లం, ఆవు నెయ్యి సరఫరాలను రద్దు చేశామని ఈవో చెప్పుకొచ్చారు. మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్ గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. చేస్తే ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చుట్టానికి మాత్రమే ఘీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తిరుమల లడ్డు తయారీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలన్నారు. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు? దేవుని లడ్డులు, నెయ్యిలు ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం, ఏమేం కలిపిండ్రో, ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి సీబీఐ ఎంక్వైరీ జరగాల్సింది. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇమీడియట్ యు ఆర్డర్ ఫర్ సీబీఐ ఎంక్వైరీ. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే అప్పుడే ఎందుకు బయట పెట్టలేదన్నారు వైఎస్ షర్మిల. చంద్రబాబు గారు, ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? తిరుమలపై వస్తున్న వార్తలు బాధాకరమన్నారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరగడం పాపమన్నారు. గత 5 ఏళ్లుగా తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నట్లుగా తెలిపారు. కానీ తోటి అర్చకులు తనకు సహకరించలేదని తెలిపారు. తిరుమల లడ్డు వివాదంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జి లేదంటే హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు వైసీపీ తరపు లాయర్. అయితే పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.